క్రైస్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనము మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు దేవుడు అంటున్నారు కదా మీరు నాకు ప్రియులైన పిల్లల వలె నన్ను పోలి నడుచుకున్నప్పుడు మీ ప్రవర్తన నాకు ప్రీతికరంగా ఇష్టముగా ఉంటుంది గనుక నేను మీ శత్రువులను సహా మిత్రులనుగా చేస్తాను గనుక మీకు ఇంకెవరు హాని చేయలేరు అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు అనేక మంది మనకు ఎదురుగా నిలవబడినప్పటికీ దేవుడు వారందరి చేతుల్లో నుంచి తప్పించువాడై ఉన్నాడు అయితే మనము మంచి విషయంలో ఆసక్తి గలవారమై ఉండాలి నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమిస్తాడు గనుక ఆయన్ను ప్రేమించు వారిని ఆయన తప్పించువాడై ఉన్నాడు వాక్యమును వినుటలో దానిని అంగీకరించుట విషయంలో ధ్యానించడంలో మనము ఆసక్తి గలవారముగా ఉండాలి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై మనము ఉండాలని ఆయన సెలవిస్తూ ఉన్నారు ఇతరులకు క్షేమాభివృద్ధిని కలుగజేసే వాటినే మనము ఆసక్తితో అనుసరించాలి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి ఏలియా గారు మన వంటి స్వభావము గల మనుషుడైనప్పటికీ వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థించినప్పుడు మూడున్నర సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు ప్రార్థన విషయంలో మనము అటువంటి ఆసక్తిని కలిగి ఉంటే ఆశ్చర్యకరమైన కార్యములను శత్రువు చేతి నుండి తప్పించుకొనగలిగిన మార్గమును దేవుడే మనకి చూపిస్తాడు ఏ మనుషుడు మనకి హాని చేయకుండానట్లుగా దేవుడే క్షేమమిచ్చి నడిపించి వాడై ఉన్నాడు ఇప్పటి వరకు దేనియందు ఆసక్తి కలిగి ఉండాలో విన్నాము అయితే ఏది మంచిదంటే యహోవాను స్థుతించుట మంచిది ఆయన్ను కీర్తించుట ఆయనను పొగడుట ఆయన నామమును ప్రచురించుట మనకు మంచిది గనుక అన్యజనులకు ఆయన నామమును ప్రకటించే వారముగా ఉండాలి ఆశ కలిగి ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మనకు మంచిది మన ఎడల తప్పిదము చేసిన వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది ఈ మంచి విషయములు ఈ మంచి కార్యములు అన్నిటి మనము ఆసక్తి కలిగి నడుచుకుంటే మన శత్రువులను సహా మిత్రులనుగా చేసి ఎవరు మనకి ఏ హాని తలపెట్టుకుంటున్నట్లుగా వారి ద్వారానే మనము సహాయము పొందుకునేటట్లుగా దేవుడు చేయగలడు గనుక మనము మంచి విషయములందు ఆసక్తి గలవారమై శత్రువు చేతి నుండి శత్రువైన అపవాది చేతి నుండి తప్పించి రక్షింపబడుదుము గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతుడా గొప్పదేవ నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా మేలు చేసే వారంగా ఉండటానికి నీ సహాయము దయచేయండి శత్రువుల్ని ప్రేమించడము శిక్షింపగా క్షమించడము వారిని ఆదరించడము నీకు ప్రియులైన పిల్లలముగా నడుచుకోవడము మాకు నేర్పించమని వేడుకుంటున్నాను రాజా ఆశక్తితో నీ మందిరాన్ని ప్రేమించడము నీ వాక్యాన్ని వెదకటము ధ్యానించడము మాకు నేర్పించమని వేడుకుంటున్నానయ్యా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై నిన్ను ఆశ్రయించడానికి నిన్ను సేవించడానికి నీ నామంను వెదికే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండియ మా పూర్ణ హృదయముతో నీ కృతజ్ఞత చెల్లిస్తూ మా హృదయము నీ అందు నీ వాక్యమందు అందు స్థిరపరచుకునే కృపను దయచేయమని వేడుకుంటున్నాను స్వామి ప్రార్థన ఎందు ఆసక్తిని మారు మనస్సు పొందుటకు ఆసక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాను స్వామి నీవిచ్చే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం నేర్పించండి రక్షణ పొందిన తొలిటి దినాల్లో ఎటువంటి ఆసక్తిని నీ సన్నిధి యందు కనుపరిచామో అదే ఆసక్తిని తుదమట్టుకు కనుపరిచే వారముగా ఉండుటకు నీ సహాయము దయచేయండి రాజా వింటున్న ప్రతి ఒక్కరూ మంచి కార్యము ఎందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి శత్రువైన అపవాది చేతి నుండి తప్పింపబడే కృపను రక్షణ మార్గమును ప్రతి ఒక్కరికి చూపించి మీరే నడిపించుమని నజరడైన ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్